అందరికీ నమస్కారం. మీరు 2014-19 మధ్య 2019 ఇప్పుడు 22 మధ్య ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా కులాల చుట్టూ చంద్రబాబు నాయుడు తిప్పుతున్నాడో చూస్తా ఉన్నాం. 2014-19 మధ్య ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని ఒక సంఘ వ్యతిరేక శక్తిగా ముద్రించాలనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చాలా చాలా యుక్తితో దాన్ని ప్లాన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ మొత్తం యావత్తు కాపు సామాజిక వర్గం అంతా కూడా అతని మీద తిరగబడిన విషయం కూడా మనందరికీ తెలుసు. అందుకే 2019 ఎన్నికల్లో ఈ కాపు సామాజిక వర్గం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన మద్దతిచ్చి నిలబడింది. అందుకే ఆ రోజు విడిగా పోటీ చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి 5.44% మాత్రమే ఓట్లు వచ్చాయి. అంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు 23 సీట్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి 5.44% ఓట్లు మాత్రమే వచ్చినప్పుడు అత్యధికమైన కాపు సామాజిక వర్గం ఎవరి పక్షాన నిలబడిందో మనందరికీ ఆ గణాంకాలు ఈజీగానే చెప్తూ ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపుల మీద విచ్చలవిడిగా కేసులు పెట్టి దొరికిన వాళ్ళని దొరికినట్టు మహిళలను చూడకుండా వృద్ధులను చూడకుండా పోలీస్ స్టేషన్లో కుక్కి కూర్చోబెట్టి భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసులని ఎత్తేసి మహిళలపైన కానీ వృద్ధులపైన కానీ యువతపైన కానీ ఉన్న కేసులన్నీ ఎత్తేసి ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా వేధింపులే, కాపుల మీద చంద్రబాబు నాయుడు వేధింపులే అని చాలా గట్టిగా నమ్మి ఆ కేసులన్నీ ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి శ్రేయోభిలాషి కాదా అని మేము అడుగుతున్నాం. ఈ రోజున మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదో కాపులకు అన్యాయం జరుగుతున్నట్టు కాపు ప్రజాప్రతినిధులు చేతులు ముడిచి కూర్చున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఒక దుష్ప్రచారాన్ని చేయడానికి పెద్ద ఎత్తున ఒక డ్రామాని క్రియేట్ చేస్తా ఉన్నాయి. వైజాగ్లో సెక్షన్ 30 ఎలా పెడతారని చెప్పి నిలదీస్తూ ఉన్నారు. కానీ ఇదే తూర్పుగోదావరి జిల్లాలో 2016-19 వరకు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు సెక్షన్ 30 అమలు చేసిన చరిత్ర, 3 ఏళ్ల పాటు అమలు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, అది వీళ్ళు మర్చిపోయారు. ఇవాళ ఏంటంటే కాపు సామాజిక వర్గాన్ని ఒక బోన్లో నిలబెట్టాలని, ఎవరైతే కాపు నాయకులుగా కాపు ప్రజాప్రతినిధులుగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారో వాళ్ళని తప్పుపట్టే విధంగా ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవాళ కాపులు వైఎస్ఆర్ పార్టీలో ఉండడం అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేయడం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తున్నాం, అదే కానీ అయితే మరి మీరేం చేస్తా ఉన్నారని అడుగుతున్నాం. మీరు ఏ పార్టీలకి మద్దతు ఇస్తున్నారని అడుగుతున్నాం. 2014 ఆ పార్టీ ఆవిర్భావం నుంచి, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఒకసారి తెలుగుదేశంతో, ఒకసారి బహిరంగంగాను, ఒకసారి లోపాయికారు గాను, ఒకసారి కమ్యూనిస్టులతో, ఒకసారి